సో ముందుగా మనం ఏ కార్యక్రమం చేసినా దేవుడికి పూజ చేసి దండం పెట్టుకొని చేస్తాం. సో ఇలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ తో మొదలు పెడతాం. అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంటన్న దాన్ని మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు మహా ఋషులు మునులు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ముందుగా ఆ విఘ్నపతికి అయినటువంటి ఆ వినాయకునికి పూజిస్తారు. విఘ్నాధిపతి అంటే విఘ్నాలు అధిగమించే అధిపతి అని అర్థం. తన సోదరుడితో పోటీ పడి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి దేవుళ్ళను సందర్శించే పుణ్యం లభిస్తుందని, సకల పుణ్య నది జలాలలో మునిగినంత ప్రాప్తి సిద్ధిస్తుందని ముల్లోకాలకు చాటి చెప్పి విఘ్నాధిపతి అయ్యాడు మన గౌరీపుత్రుడు. ఇప్పుడు మన ఎంపీఎస్ విద్యార్థులు గణనాయకుని తమ మృత్యుతో మెప్పించడానికి వచ్చేస్తున్నారు. చూసి మనమంతా తరించి ఆ తన్మయత్వంలో ఓలలాడుతాం. అయ్యో రెడీ? ఓం గణపతి నమః. సో గట్టిగా మీ చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం.
ಶ್ರೇಷ್ಠರಾಜಂ ಯೋಗೀಶ್ವರಾರ್ಚಿತ ವರಕಲ್ಪಭೂಜಂ ಬ್ರಹ್ಮತೇಜಂ ಮೂಷಕಮನಂ ಮೋದಕಾಶನಂ ಚಾಮರಕರ್ಣಂ ವಾಮನಂ ಏಕದಂತ ಕೀರ್ತಿಮಂತ ಮದ್ವೈತಂ ಲೋಕಾಧಿನಾಥಂ ಉಮಾಮಹೇಶ್ವರ ಹೃದಯಾನಂದಂ ಕುಮಾರಗುರುಂ ಷಣ್ಮುಖ ಪ್ರಿಯಂ ಚಿಂತಯಾಮಿ ಪರಸೀ